Hi friends, good morning, welcome to our channel. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అండి, అదే విష్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటే నేను వాయిస్ ఓవర్ చేస్తున్నానండి. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది బాకరాపేట. బాకరాపేట ఎంట్రన్స్, తిరుపతి నుంచి బాకరాపేటకి 35 కిలోమీటర్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ తిరుపతి టు పీలేర్ బస్సెస్ ఉంటాయి. మీరు పీలేర్ బస్ ఎక్కేసి బాకరాపేటలో దిగవచ్చు. బాకరాపేట నుంచి తలకోనకి 30 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు బాకరాపేటలో ఒక ఆటోని హైర్ చేసుకుంటే ఛార్జెస్ మినిమం 500 ఛార్జ్ చేస్తారు. మీరు ఈజీగా తలకోనకి వెళ్ళచ్చు. ఎవరైతే తిరుపతి నుంచి ట్రావెల్ చేస్తారో, తిరుపతి బస్ స్టాండ్లో 7:30కి తలకోనకి డైరెక్ట్ బస్ ఉంటుంది. ఆ బస్సు డైరెక్ట్గా తలకోనకి వెళ్ళిపోతుంది. మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. మీరు బాగ్రాపేటకు రాగానే గాంధీ స్టాచ్యూ ఉంటుంది. గాంధీ స్టాచ్యూ నుంచి రైట్ తీసుకుంటే మీకు ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్లో తలకోన సైన్ బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి 23 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. మాది బాకరాపేట అండి. మేము కరెక్ట్గా 10:00 జర్నీ స్టార్ట్ చేసాము. 11 అంతా తలకోనకి వెళ్ళిపోయాము. ఈరోజు సండే కాబట్టి తలకోనలో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. బట్ వీకెండ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది తలకోన. సో ఆ జర్నీ అంతా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేము 5 మెంబర్స్ వెళ్ళామండి తలకోనకి, మా బ్రదర్సే అందరూ. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ చేసామో, ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. చాలామంది తలకోనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. తలకోనకి 2 చోట్ల నుంచి వెళ్ళచ్చు. ఇక్కడ రైట్ తీసుకుంటే ఇది దేవరకొండ చింతకుంట మీద నిర్భయలో కలుస్తుంది. లాస్ట్ స్ట్రైట్ వెళ్తే జర్నీ టైం తక్కువ ఉంటుంది. అది రూట్ జర్నీ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అందరూ ఇట్లా స్ట్రైట్ రోడ్లోనే వెళ్ళిపోతారండి. అలా కూడా వెళ్ళచ్చు. ఆ జర్నీ కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జర్నీ అంతా విలేజ్ మీద వెళ్తాం కాబట్టి పల్లెటూరు వాతావరణం బాగా ఉంటుంది. ఎక్కడ చూసినా పంట పొలాలు, మీరు చూస్తున్నారు కదా ఈ క్లిప్స్లో, ఎక్కడ చూసినా పంట పొలాలు, పల్లెటూరు వాతావరణం ఎక్కువ కనిపిస్తుందండి. జర్నీని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎరావారిపాలెం స్టాప్ వస్తుందండి. అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఎవరైనా దూరం నుంచి వస్తే అక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకొని అక్కడి నుంచి ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎరావారిపాలెం క్రాస్ వస్తుందండి. క్రాస్ నుంచి మనం ఇక్కడ రైట్ తీసుకుంటే తలకోనకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే తలకోనకి వెళ్ళచ్చు. మీరు తలకోనకి ఎంట్రీ అవ్వగానే ఎంట్రీ ఫ్రీ చెల్లించాలండి. బైక్కి 1 రేట్ ఉంటుంది, జీపు కారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, అది వచ్చి మన ప్రభాస్ గారు నటించిన అడవి రాముడు షూటింగ్ అండి. ఇక్కడే జరిగింది ఈ ప్లేస్ ఏది. Oh,
చూస్తున్నారు కదండి, ఇదే తలకోన ఎంట్రన్స్ అండి. ఇలా ఇక్కడి నుంచి రైట్ ఇక్కడ రైట్ తీసుకుంటే తలకోన జలపాతానికి వెళ్ళొచ్చు అండి. లెఫ్ట్ తీసుకుంటే గుడి ఉంటుంది, గుడి ముందర నుంచి కూడా జలపాతానికి వెళ్ళొచ్చు. మేము గుడి దగ్గరికి వెళ్ళలేదు, స్ట్రైట్గా తలకోన జలపాతానికి వెళ్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చి గెస్ట్ హౌసెస్ అండి. మనం రూమ్స్ గవర్నమెంట్ సైట్లో నుంచి బుక్ చేసుకోవాలండి. బుక్ చేసుకుంటే రూమ్స్ ఇస్తారు, రూమ్స్ కూడా బాగా నీట్గా ఉన్నాయండి, నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కిందకు వస్తుంది. అక్కడ ఆ సైట్లో నుంచి ఇది మనం బుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నేరుగా జలపాతానికి వెళ్తున్నామండి. ఆ వ్యూస్ అన్నీ మీరు కూడా ఎంజాయ్ చేయండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్ అండి, ఇది జలపాతానికి. ఇక్కడ ఎంట్రీ ఫీజు కట్టాలండి. మేము లోకల్స్ కాబట్టి మాకు ఎలాంటి ఫీజు లేదు, మేము కట్టలేదు. మేము స్ట్రైట్గా జలపాతానికి వెళ్తున్నామండి. Oh.